మెదక్ జిల్లా రామహింపేటలోని కాళ్ళగడ్డ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రామహింపేట పట్టణ బీజేపీ అధ్యకుడు శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యకురాలు అశ్విని ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కాళ్ళగడ్డ శ్మశాన వాటికను పరిశీలించారు. స్నానానికి నీటి వసతి, బట్టలు మార్చుకోవడానికి గదులు వెంటనే ఏర్పాటు చేయాలని, రామహింపేటలో 80% మంది ఈ కాళ్ళగడ్డ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అక్కడ 10 సంవత్సరాలకు ముందు ఏర్పాటు చేసిన శ్మశాన వాటికకు ఎలాంటి సౌకర్యాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో శ్మశాన వాటిక కోసం ఎన్నో నిధులు పంపిస్తుందని ప్రేపట ప్రకటన కానీ మీడియాకి కానీ పంపి చెప్తున్నారు. మరి ఎక్కడ ఉన్నాయి అవి? మరి వచ్చిన నిధులు ఎక్కడ వెళ్తున్నాయి? మరి సౌకర్యాలు ఎక్కడ వెళ్తున్నాయి? మహిళలకి బట్టలు మార్చుకుందామన్న రూమ్స్ లేవు, వాళ్ళు స్నానాలు చేద్దామన్న గదులు లేవు. మరి ఇంతగానో ఏర్పాటు చేసినా కానీ మళ్ళీ ట్యాంకర్లు తెప్పించుకోవడమే ఉన్నది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాళ్ళగడ్డకు ఉన్నటువంటి శ్మశాన వాటికను ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసినట్టు ఉన్నట్టయితే దాదాపు 10 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. దాదాపు రామాయంపేట పట్టణ ప్రజలు 80% ప్రజలు ఈ యొక్క శ్మశాన వాటికను వినియోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టు ఉన్నట్టయితే పూర్తిగా ఎలాంటి నీటి వసతి లేదు, స్నానపు గదులు లేవు, అంతేకాకుండా ట్యాపులు, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా పూర్తిగా నిర్మానుష్యంగా ఉండేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా రామాయంపేటలో రియల్ ఎస్టేట్ భూములు చాలా పెరిగిపోవడం వలన ఇక్కడ కొందరు అధికార పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ నేతలు ఈ యొక్క శ్మశాన వాటికను ఎత్తివేసే చర్యలకు పాల్పడడం జరుగుతుందని ప్రజల ద్వారా తెలిసింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు కావాల్సిన వసతులను మెరుగుపరిచి ప్రజలకు మేలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా రామాయంపేటలో ఉన్న శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది.